పరిశుద్ధుడు ఆమెనని వాడు ప్రోగ్రాం చూస్తున్నారు. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అండి. ప్రభువు నామంలో మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు మన అంశము ధన్యులు ఎవరు, ధన్యులని ఎలా ఉంటే ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటే అనిపించుకుంటారన్న అంశాన్ని మనం చూద్దామండి. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభా. నీ నామ మహిమ కొరకు ధన్యకరమైన జీవితం జీవించడానికి ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడండి అయ్యా. నీ మాటలు ప్రభా, నీ మాటలు చెప్పుచుండగా నన్ను మీ ఆత్మత నింపి బలపరచండి. నీ బిడ్డలు వినుచుండగా వినగల చెవులను గ్రహించే మనసును మీరు దయచేయమని తండ్రి, మీరు మాట్లాడి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశం విడలారా, ధన్యులు ఎవరు, ఈ లోకపరంగా వారికి ఇష్టం వచ్చినట్లు జీవించేవారు ధన్యులు అంటారా, దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తూ పరలోక రాజ్యము కొరకు ప్రయాసపడుతూ అనేక హింసలను భరిస్తూ అనేక కష్టములను భరిస్తున్న వారు ధన్యులు అంటారా. సామెతల గ్రంథము 3:13 ఇక్కడ జ్ఞానము సంపాదించిన వారు ధన్యులని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ జ్ఞాని అయిన సొలొమోను దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని యొక్క జ్ఞానం పొందుకుని ఆ జ్ఞానాన్ని కాపాడుతూ వచ్చారండి. దేవుడు మనకిచ్చిన జ్ఞానమును, మనకిచ్చిన ఆత్మ నడిపింపును, మనకిచ్చిన బలమును, మనకిచ్చిన ధనమును, ఘనతను మనము కాపాడుకుంటున్నామా? దేవుడు మనకిచ్చిన ధన్యతను మనం కాపాడుకుంటున్నామా, వృధా చేసుకుంటున్నామా? ట్యాబ్లో నీళ్ళు వస్తున్నాయి కదా అంటూ కొందరు ఆ వాటర్ని వ్యర్థపరుస్తూ ఉంటారండి. దేవుని జీవం ఉచితంగా వస్తుందని, దేవుని యొక్క అభిషేకం వస్తుంది ఉచితంగా వస్తుందని, దేవుని యొక్క కృపావరములు ఉచితంగా వచ్చినాయి అని చెప్పి మీరు వ్యర్థపరచుకోవద్దు. వ్యర్థపరచుకుంటే ధన్యులని ఎవరు మిమ్మల్ని పిలవరు బిడ్డలారా, దరిద్రులని మాట్లాడతారు. దేవుడు ఇచ్చిన వరముల ఫలములను మీరు పోగొట్టుకున్నారు, దేవుడిచ్చిన కృపను కృపలను వీరు పోగొట్టుకున్నారు, వీరు దరిద్రులు అయిపోయారని కొందరు మాట్లాడుతూ ఉంటారు. దేవుడిచ్చిన జ్ఞానమును పొందుకున్న నీవు ఆ జ్ఞానము చుట్టూ కంచి వేసుకోవాలి, ఆ పరిశుద్ధత చుట్టూ కంచి వేసుకోవాలి, ఆ నీతి ప్రవర్తన చుట్టూ కంచి వేసుకోవాలి, సేవా పరిచర చుట్టూ కంచి వేసుకోవాలి బిడ్డలారా. నీ అంత దేవుడు గొప్ప కృప కలిగి ఉంటే దుష్టుడు దేవుని యొక్క ప్రణాళికలను వ్యర్థపరచడానికి అనేక రకాలుగా వస్తారు. ఆ దుష్టుడు ఆలోచనల ద్వారా వస్తాడు నీ దగ్గరికి, తలంపుల ద్వారా వస్తాడు, మనుషుల ద్వారా వస్తాడు, నిన్ను కుప్పకూల్చడానికి నీ కుటుంబ పరిస్థితుల ద్వారా వస్తాడు, బంధువుల ద్వారా కూడా వస్తాడు దుష్టుడు. సాతాను తను డైరెక్ట్గా రావటానికి అది ఏదో నల్ల సర్పములాగానో, ఏదో నల్ల ఒక వ్యక్తిలాగానో, ఒక పొగలాగానో, ఒక ఆవిరిలాగానో రాడండి. వాడు బలవంతుడుగా బలము ధరింపజేసుకుని ఒక రహస్యంగా నీతో పోరాటానికి వస్తాడు. నీ నాలుకను జాగ్రత్త పరుచుకున్నావా, దేవునికి మహిమ కలుగుతుంది. దుష్టుడు నా కళ్ళలో కనిపించాడు, అమ్మో అయ్యో అంటూ బాధపడుతున్నావా? ఇంకా దుష్టుడు నిన్ను భయపెడతాడు, దేవుడు తప్పుకుంటాడు, నిన్ను దుష్టుడికి అప్పగిస్తాడు. ఎందుకంటే నువ్వు ధన్యకరమైన జీవితంలో జీవించాలని దుష్టుడిని ఎదిరించలేక ఆ దుష్టుడికి భయపడుతున్నావు కనుక యేసుక్రీస్తు వారికి మహిమ రాలేదు. ఇక్కడ అవమానం కలిగింది కనుక ప్రభు ఆ సమయంలో తప్పుకుంటాడు, ఆ దుష్టుడికి నిన్ను అప్పగిస్తాడు. సేవలకు వస్తున్నా నీవు, సేవలోకి వచ్చి దేవుని కొరకు జీవిస్తున్న మీరు, సేవకులైన అందరూ దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకోవాలి. ఇక్కడ ధన్యులు ఎవరంటే సామెతల గ్రంథంలో మనం చూస్తే బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానము సంపాదించిన వారు ధన్యులు, ఈ లోకపరంగా జ్ఞానము సంపాదించిన వారు ధన్యులు కారు. ఎంత మాత్రము తినటము త్రాగటము సుఖించటము ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పించారంటారా? లేదు, దేవుని నామాన్ని మహింపరచడానికి మీరు జీవించి ధన్యులుగా అని పిలువబడాలి. నీకు నీవు గొప్పలు చెప్పుకోవటం కాదు బిడ్డలారా, నిన్ను నీవు మురుసుకుపోయి నిన్ను నీవు మైమర్చిపోవటం కాదు కానీ బిడ్డలారా, దేవుని నామ మహిమ కొరకు జీవించండి, దేవుని గణపరిచే వారిలాగా జీవించండి. దేవుడు ఇచ్చే ఈ ఉచితమైన పరలోకపు జ్ఞానాన్ని మీరు పొందుకోండి. అంతేకాదు, వివేచన కలిగిన నరుడు ధన్యుడని సొలొమోన్ గారు చెప్తున్నాడు. వివేచన లేక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతారండి ప్రార్థనలు అంటూ. వివేచించండి కొంచెం,
జ్ఞానం కలిగి దేవుని వైపు చూడండి, కొంచెం ఆత్మను బలపరచుకోండి, కొంచెం దేవుని చిత్తానుసారంగా మీరు దేవుడి వెళ్ళమన్న గృహానికి వెళ్ళండి, దేవుడి వెళ్ళమన్న మీటింగ్స్కి మీరు వెళ్ళండి, దేవుడి వెళ్ళమన్న ప్లేస్లోనికి వెళ్ళి మీరు నిలబడి బోధించండి, మీరు నిలబడి మాట్లాడండి. అప్పుడు దేవుని యొక్క వివేచన కలిగిన మీరు ధన్యులని పిలువబడతారు. ఆకాశ పక్షులు ఎక్కడెక్కడ వ్రాలుతాయండి, ఆహారం ఎక్కడుంటే అక్కడ వాలిపోతాయి, అక్కడ బజారు పక్కన, డస్ట్బిన్ దగ్గర. ఆలోచించండి బిడ్డలారా, సంత వీధులలోన విగ్రహారాధన జరిగి అక్కడ విందు చేసి పడవేసిన విస్తరుల దగ్గర, పిండములు పెట్టే ప్లేస్లోన ఆలోచించండి బిడ్డలారా. ఆత్మతో నింపబడిన మనము ఈ లోక ప్రజలు పెట్టే భోజనాల దగ్గర వాలిపోకూడదు. కొంచెం దేవుని జ్ఞానం కలిగి ఆలోచించండి. దేవుని జ్ఞానం దేవుడు ఉచితంగా ఇస్తుంటే మీరు ఎందుకు పొందలేకపోతున్నారు? వివేచన కలిగి ఉండండి. వివేచన ఆసక్తి కలిగి ఉన్న నరుడు ధన్యుడు. వివేచన లేని వారు గుంటలో పడిపోతారు, దుష్టుడు పడద్రోస్తాడు. జాగ్రత్త కలిగి ఉండండి. ధన్యులు ఎవరంటే దేవుని జ్ఞానం కలిగిన వారు ధన్యులు. సొలొమోను ఎంత ధన్యకరమైన జీవితం జీవించాడండి, ఎంత గొప్పగా దేవుని యొక్క అభిషేకంతో నింపబడి నడుస్తున్నారు. ఆలోచించండి బిడ్డలారా, ఆలోచన లేకుండా మీరు దేవుని సేవలోనికి వచ్చి సేవకులైన మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయద్దు. ఇది దేవునికి అవమానం. పాముల వలె వివేకులై ఉండండి, పావురము వలె నిష్కపులట్టలై ఉండండి. నిష్కపటము లేకుండా ధన్యకరంగా ఎలా జీవిస్తావు? కాకి ఒక తొట్టెలో సున్నము కలిపి ఆ కుటుంబ సభ్యులు ఆ గృహానికి సున్నము వేసుకోవాలని అనుకున్నారండి. ఈ కాకి ఏమనుకుంది, పావురం భలే తెల్లగా ఉంది, ఎప్పుడు చూసినా అదే తెల్లగా ఉంటుందా, నేను కూడా నా రంగుని నేను సొంత జ్ఞానంతో మార్చుకుంటానని చెప్పి వెళ్ళి ఆ తొట్టెలో మునిగిందండి. ఆ తొట్టెలో మునిగి ఎగిరి వచ్చి పావురములు మేత మేస్తున్న ప్లేస్లో నిలబడింది. అక్కడ ఆ పావురాలు గమనిస్తూ ఉన్నాయి, ఇదేంటి వింతగా ఉంది, వింత పక్షిలాగుంది, చూడటానికి రూపం కాకిలాగుంది, కలర్ చూస్తే మా కలర్ లాగా ఉన్నాయి, ఏంటి అని ఈ పామురాలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాయి. ఆ విత్తనాలు వేసిన వ్యక్తి అంతగా గమనించట్లా, అయ్యో పాపం నోరలేని పక్షులు కదా, ఆహారం కొరకు వచ్చినాయిలే అనుకుంటున్నారు. ఇంకా విత్తనాలు వేస్తూ ఉన్నారు. ఈ పామురాలేమో దేవుని పాదాల దగ్గర నమ్మకంగా పనిచేసేవారు. ఈ తొట్టెలో మునిగి వచ్చిన ఈ కాకి ఏమో పేరుకి తెల్లని వస్త్రములు ధరించుకుని, పేరుకి బైబిల్ గ్రంథం పట్టుకుని దేవుని కొరకు జీవించక సొంతంగా జ్ఞానం కొరకు, సొంత జ్ఞాన విషయంలో పొట్ట కొరకు జీవించే కాకి ఎక్కడ విత్తనాలు వేస్తే అక్కడ వాలిపోద్ది, అది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించదు. ఈ కాకి వెళ్ళి విత్తనములు భుజిస్తూ ఉండగా, ఆ విత్తనములు తింటూ ఉండగా బిడ్డలారా, వర్షము ఒకనొక రోజున వర్షము రానే వచ్చింది. ఒక్కరోజే వెళ్ళిందంటారా ఈ కాకి తొట్టిలో మునిగి? అనేక మార్లు అలాగనే వెళ్తూ ఉంది ఆహారం కొరకు. వర్షము రానే వచ్చింది, అస్సలు రంగు బయటపడనే పడిపోయింది. ఈ కాకి దరిద్ర పుటకు పుట్టింది, దేవుని అవమానపరచడానికి పుట్టింది. కొంతమంది క్రైస్తవం చెప్పుకుంటారు దేవునికి అవమానకరంగా జీవిస్తారు. ఎందుకు ఈ బ్రతుకు? కాకిలాగా కలకాలం బ్రతుకుదాం అనుకుంటారు, వ్యర్థంగా బ్రతుకుతారు, వ్యర్థంగా సేవ చేస్తారు, వ్యర్థంగా విత్తనాల కోసం తిరుగుతూ ఉంటారు. పావురంలాగా బ్రతుకు, దేవుని చిత్తం అంటే సేవలోకి రా, దేవుని చిత్తం లేకపోతే కూలి పనులు చేసుకుని బ్రతుకు, నిన్ను ఎవరు తిట్టరు. దేవుని చిత్తం లేకుండా సేవలనుకు వచ్చి వ్యర్థమైన బ్రతుకు బ్రతుకుతున్నావు కాబట్టి అందరు నేను కుక్కను చూసినట్టు చేస్తున్నారు, చిచ్చి చిచ్చి ఎందుకు ఈ బ్రతుకు అంటున్నారు. ఇది ధన్యకరమైన బ్రతుకంటారా? జ్ఞానం కలిగి జీవించండి దేవుని కొరకు. దేవుడిచ్చే ఉచితమైన జ్ఞానాన్ని, వరముల బలాన్ని ఈ వ్యర్థపరచకండి, వీటిని పోగొట్టుకోకండి. వివేచన కలిగిన నరులలాగా జీవించండి. దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్లు బోధించకపోతే మాకు శ్రమ, సువార్తను ప్రకటించకపోతే మాకు శ్రమ, దేవునికి లోబడి మాట్లాడకపోతే మాకు శ్రమ. అందునిమిత్తమే లేఖనాల ప్రకారం మీతో మాట్లాడాల్సి వస్తుంది. అలాగని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 32:1-2 మనం చదువుకుందాం. అతిక్రమములను పరిహరించి ఉన్నవారు
ధన్యులు. తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందుకున్న నరుడు ధన్యుడు. నీ అతిక్రమములకు పరిహారం కలిగిందా? నీ కుటుంబంలో, నీ గ్రామంలో పరిహారం కలిగిందా? నీ అతిక్రమములు దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టావా? దేవుడు నిన్ను క్షమించాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒప్పుకుని విడిచిపెట్టకపోతే విమోచనల కలుగుతుంది. యేసుక్రీస్తు వారి రక్షణను ఎలా పొందుకుంటావు? నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలగకపోతే నువ్వు ధన్యుడివి ఎలా అవుతావు? ధన్యుడివి కాలేవు కదా. నీవు కుటుంబంలో ఈ లోకములో పాపములో జీవిస్తూ ఏదో సంపాదన సంపాదిస్తున్నానని అని అనుకుంటున్నావు, కానీ అది ధాన్యకరమైన జీవితము కానే కాదు. కష్టపడి శ్రమపడి సువార్త పనిచేయి. దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నిన్ను సంరక్షిస్తాడు, దేవుడు నిన్ను హత్తుకుంటాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నీ దుఃఖము కన్నీరు అంతా నాట్యంగా మారుస్తాడు. తన స్వహస్తాలతో నీ కన్నీరు తుడుస్తాడు ప్రభువారు. జ్ఞానము కలిగి జీవించాలి, వివేచన కలిగి జీవించాలి. అంతేకాదు, పాపములు ఒప్పుకుని నీ పాపములు దోషములు అతిక్రమములు క్షమించబడ్డాకే దేవుని సేవ చేయాలి. క్షమించబడ్డాకే బైబిల్ గ్రంథం పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి. క్షమించబడ్డాకే దేవుని నామాన్ని మహిమపరచాలి. క్షమించబడ్డాకే ఆరాధన చేయాలి. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటే, నేను పరలోకం వెళ్తాను బైబిల్ గ్రంథం పట్టుకుని దేవుని సందుకు వెళ్తున్నానంటే ఎలా కుదురుతుంది? ప్లేట్లో ఆహారం వేసుకుని ఆహారం సిద్ధపరచుకుని నేను తినేసాను కదా, నాకు తృప్తిగా ఉందనుకుంటే ఎలాగుంటుంది? నీ పాపములు ఒప్పుకుని తృప్తికరమైన జీవితంలోనికి రా, పరిశుద్ధకరమైన జీవితంలోనికి రా. దేవుని కొరకై విరిగి వెలిగించబడు, దేవుని కొరకై విరిగి నలిగిపో. సువాసనలు విజజల్లుతావు అంతే. దేవుని రూపాన్ని నువ్వు ధరించుకోకుండా నీలో దేవుని జ్ఞానం ఎవరికీ కనబడదు. నువ్వు పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ధనికరమైన జీవితంలో జీవిస్తున్నావని ఎవరికి తెలియదు. నీ ఇంట్లో మంచి మంచి వంటకాలు సిద్ధపరచుకుంటే ఆ స్మెల్ పక్క ఇంటి వారికి వెళ్తుంది. నువ్వు పాపంలో జీవిస్తే ఆ ప్రభావం పక్కింటి వారికి కూడా అంటుకుంటుంది. ఒకసారి ఆలోచించు, ఒకసారి విని దీనికి చూడు. ఈమె ఇలా ఇష్టానుసారంగా జీవిస్తుంది, ఈమె సంపాదనలో పడింది, మేము కూడా ఇలాగనే జీవించి సంపాదనలో పడి ఏదో సంపాదించుకుందాం, పేరుకు దేవుని సందుకి వెళ్దామని నిన్ను బట్టి నీ పక్క వారు కూడా చెడిపోతున్నారే. ఇది ఆలోచించవా? నువ్వు నీ పాపములు ఒప్పుకుని నువ్వు విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా ముందుకు వస్తే బిడలారా, నిన్ను బట్టి నీ పక్క వారు నిలబడతారు, బలపడతారు, కడగబడతారు. నన్ను చూసిన వారు కొందరు దేవుని బిడలారా వారి పాపములు నా దగ్గర ఒప్పుకుంటారు. ప్రయాణాల్లోనా, వాహనాల్లోనా, రోడ్డు దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నప్పుడా, రహస్యంగా ఉన్నప్పుడా, నలుగురు ఉన్నప్పుడా, ఎప్పుడైనా సరే వారి పాపాలు వచ్చి నా దగ్గర ఒప్పుకుంటున్నారు. నేను పాప భూమిలో ఉన్నానమ్మా, నేను ఒప్పుకుని విడిచిపెట్టలేకపోతున్నాను అంటారండి. అలాగైతే ఎలాగమ్మా దేవుని యొక్క రాజ్యంలో స్థానం నువ్వు కోల్పోతున్నావు? ఒకనొక దినమున దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. ఇన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నావు, నీ పాపాలు ఒప్పుకోకుండా ఏం చేసావు, ఇప్పుడు పరలోకం రావటానికి వెళ్ళేది కదని దేవుడు మాట్లాడతారని చెప్పి దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, ఒప్పుకో విడిచిపెట్టు అని చెప్పి చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు దేవుడు వారి ఒప్పుకొని విడిచిపెట్టాక వెంటనే మరణము అనుగ్రహించి వారిని పిలిచేంత వరకు అందరికీ కూడా దేవుని సువార్త నేను ప్రకటిస్తా ఉన్నానండి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ద్వారా దేవుని బిడ్డలారా వృద్ధాప్యంలో మంచం మీద ఉన్నవారు, వృద్ధాప్యంలో నడవలేని వారు, ఘోరమైన దుఃఖంలో ఉన్నవారు, వారి వారి పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని యొక్క ధన్యకరమైన మరణాన్ని పొందుకుంటున్నారు, పరలోకానికి చేరుతున్నారు వాళ్ళు. నువ్వు ధన్యకరంగా జీవిస్తే నీ పక్క వారు కూడా అలాగే జీవిస్తారు. దరిద్రంగా జీవించావా, నిన్ను బట్టి నీ పక్కన వారు కూడా చెడిపోతారు అంతే. కీడు పాపలను తరుముతుంది లోకంలో, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో ప్రేమ చల్లారిపోతుంది బిడ్డలారా. ఇక్కడ ధన్యులు ఎవరంటే తన అతిక్రమములను ఒప్పుకుని పాపములకు ప్రాయశ్చిత్తం పొందిన వారు ధన్యులు, అతిక్రమములు పరిహరింపబడిన వారు ధన్యులు. మత్తయిసువార్త 6:6 చూస్తే ఎలా ప్రార్థన చేయాలి? పాపములు ఒప్పుకుని పరలోకపు ప్రార్థన చేయాలి. పాపములు నీలో దాచిపెట్టుకుని ప్రార్థన చేస్తే పరలోకం ప్రార్థన వెళ్ళిపోద్దంటారా?
వెళ్ళదు బిడ్డలారా, నీ పాపాలు దాచుకోకు, దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఆ పాపపు కుండను నువ్వు పగలగొట్టకపోతే ఆ శాపము, ఆ కీడు నీ బిడ్డల ఒడిలో పడిపోతుంది, నాలుగు తరాల వరకు పడిపోతుంది, తరతరాలు వారు కీడును భరించాల్సి వస్తుంది. నా తల్లి, పాపములు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించి ప్రభు కొరకురా రక్షణ పొందని నాకు తెలిసిన బామ్మ గారు సువార్త ప్రకటిస్తే బిడ్డలారా, ఒప్పుకుని విడిచిపెట్టలా, పరలోకాన్ని కోల్పోయింది. నువ్వు పరలోకాన్ని కోల్పోవాలని అనుకుంటున్నావు, నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ధనికరంగా జీవించాలని నువ్వు అనుకోవట్లా. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నా తల్లి వల్లే పరలోకం మీరు పోగొట్టుకోకూడదు, కోల్పోకూడదు, నా వల్లే పరలోకాన్ని మీరు పొందుకోవాలని నేను ఆశిస్తూ ప్రేమతో మిమ్మల్ని గద్దిస్తూ బోధిస్తున్నాను బిడ్డలారా. దేవుని ఆత్మ లేనిదే మేము నడిపింపబడలేము. దేవుని ఆత్మ మాలో లేనిదే ఉన్నది ఉన్నట్లుగా మీతో సూటిగా ముఖసూటిగా మేము మాట్లాడలేము, ముఖాముఖిగా మీతో మాట్లాడలేము. ఈమె ఏంటి నా రహస్య పాపాలు టీవీల ద్వారా మాట్లాడుతుంది, ఈమె ఏంటి ఎంత ఘనంగా ఎంత గొప్పగా ఉన్నది ఉన్నట్లు ఈమె మాట్లాడుతుంది, ఈమెకేం తెలుసు అనుకుంటున్నారా? మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు, నిలబడేది దేహం కలిగిన మేమే. కానీ ఆత్మదేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు మనసులో మార్చుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుని కొరకు రావాలి. మత్తయి సువార్త 5:10-12 మీరు చదవాలి. ఇది ప్రభువు బోధ. ఎవరు బోధిస్తున్నారమ్మా, ఎవరు బోధిస్తున్నారయ్యా? మీకు ప్రభువే బోధిస్తున్నారు. ఇక్కడ 1వచనంలో యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి కూర్చుని ఈ 12 శిష్యులను కూర్చుండబెట్టుకుని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి, ఏంటి పరలోక రాజ్యం, ఎవరిది, ధన్యులు ఎవరు, నీతి నిమిత్తం మీరు హింసింపబడవలసి ఉన్నది, హింసింపబడ్డాక మీరు పరలోక రాజ్యానికి ధన్యకరంగా జీవించి ధన్యకరంగా పరలోక రాజ్యానికి చేరతారని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారన్నమాట. 3-12 వరకు మీరు చదవాలి. మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అమ్మగారు మాటి మాటికి ఇటువంటి బోధేనా? పరలోక రాజ్యం గురించి బోధించడానికే మేము పుట్టాం భూమి మీద. పరలోక రాజ్యం ఉన్నది, అది సమీపించి ఉన్నది, వారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారని ప్రకటించడానికి మేము భూమి మీద పిండముగా తయారై వచ్చాం. దేవుని పలుకుతో వచ్చాం, దేవుని యొక్క శ్వాసను పొందుకుని వచ్చాం, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో మీతో మాట్లాడుతూ ఉన్నాం బిడ్డలారా. ధన్యులు ఎవరంటే ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మల్లో తగ్గించుకున్నవారు. అనేక మార్లు గమనిస్తే సేవకుల్లో తగ్గింపు ఉందా లేదా అని చూసుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలి, మనం గమనించి నడుచుకోవాలి, గ్రహించుకోవాలి మనల్ని మనము. నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుని గొప్ప చేయాలి. నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటే నువ్వు ధన్యురాలుగా ఉండవు, ధన్యుడిగా ఉండవు, దేవునికి ఆ ధన్యత చెందట్లా. ఎందుకంటే నిన్ను నీవు గొప్ప చేసుకోవటం ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది. నువ్వు ధన్యుడివో ధన్యురాలివో అని నీ స్నేహితులు నిన్ను పొగడాలి. నిన్ను నువ్వు పొగుడుకోవటం ద్వారా దేవునికి మహిమ రాట్లా, దేవునికి ఘనత రాట్లా, దేవునికి అవమానం కలుగుతుంది. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. దేవుని కొరకు దీనత్వం కలిగి నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుడు ధరించాలి. దేవుడు ధరించమన్న వస్త్రాలు ధరించుకోవాలి. దేవుడు జీవించమని చెప్పిన ఆ జీవితాన్ని నువ్వు జీవించాలి. దేవుడి యొక్క ప్రణాళికలను నెరవేర్చాలి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలి. అందుకనే ఆయుష్తో ఆరోగ్యంతో భూమి మీద నిలబడి ఉన్నావు. ఎన్నిసార్లు దేవుడు కరెంట్ షాక్లు వంటి కీడులు మీ మీదకు రప్పించారు? ఎన్నిసార్లు మీరు కుటుంబంలో పడిపోయారు? ఎన్నిసార్లు అనారోగ్యంలో పడిపోయారు? ఎన్నిసార్లు ఆకలి దప్పికలతో కుప్పకూలిపోయారు? ఆలోచించండి బిడ్డలారా, ఆలోచన లేనిదే నీవు ఆత్మలో దీనత్వం ధరించుకోలేవు. ఆలోచన లేనిదే దేవుని పరలోక రాజ్యమునకు నువ్వు వెళ్ళలేవు. ఎంత మట్టుకి ఫ్రిడ్జ్ కొందామా, బిల్వ కొందామా, ఇల్లు కట్టుకుందామా, పిల్లలు పెళ్ళిళ్ళు చేద్దామా, ఉద్యోగ మంచులకి మన బిడ్డలని ఇద్దామా? ఇంతవరకైనా మీ జ్ఞానము. చనిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చనిపోతే మీతో పాటు ఇవన్నీ తీసుకుని వెళ్ళగలరా? మీరు సంతోషంగా ఉండటం కొరకు మీరు అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. భూమి మీద బ్రతికినంత కాలం కొన్ని దేవుడు మీకు సంతోషకరంగా ఇస్తాడు.
ఇచ్చినందుకు వాటిని విగ్రహాలు చేసుకోవద్దు. వాటిని చూసి పొంగిపోయి సంతోషంతో దేవుని మర్చిపోవద్దు. దేవుడు ఇచ్చిన వస్తువులను దేవుడిచ్చాడని చెప్పండి, మనుషులు ఇచ్చారని చెప్పి మనుషులను గణపరచొద్దు బిడ్డలారా. ఇక్కడ తండ్రి నామానికి అవమానం కలుగుతుంది. తండ్రి నామాను గణపరచబడాలంటే నువ్వు బహుగా ఫలించటం వలనే ఆయనకి మహిమ కలుగుతుంది. ఫలించటం మాత్రమే కాదు, ఫలించి అక్కడ దేవుని పేరు పెట్టాలి. దేవుని నామములు ఇవన్నీ పొందుకున్నానని నువ్వు మాట్లాడాలి. పదవ వచనం కూడా చదువుకున్నాం బిడ్డలారా, నీతి నిమిత్తమ హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నేను నీతి నిమిత్తమే హింసింపబడుతున్నాను ఈ లోకంలో, పరలోక రాజ్యం నాకు కలగకుండా పోద్దంటారా? పరలోక రాజ్యం నాకు తప్పకుండా దేవుడిస్తాడు, నాకు నమ్మకం ఉంది. నేను నా పరిశుద్ధతను నేను కాపాడుకోవటానికి నేను ఎన్నో ఆలోచనలు కలుగుతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఎంతగానో కాపాడుకుంటున్నాను. ఆలోచనలో, తలంపుల్లో, మాటల్లో, చూపుల్లో, నడవకడెక్కులో, ప్రవర్తన అంతట్లో కూడా క్రీస్తు అధికారాన్ని నేను ఒప్పుకుంటున్నా. క్రీస్తు యొక్క ఆయన యొక్క బిహేవియర్స్ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన ప్రవర్తనలో నేను అంగీకరిస్తున్నా. అందుకని నీతి కలిగి ఉన్నాను నేను, నీతి నిమిత్తమే హింసించబడే నేను ధన్యకరంగానే జీవిస్తున్నా. ఇంకా ధన్యకరంగా ముందుకు సాగిపోవాలని నేను ఆశపడుతున్నాను బిడ్డలారా. ఈ లోకంలో పాపము దేవునికి నచ్చదు. ఈ లోకంలో మీ ఇష్టాయిష్టాలు నా ఇష్టాయిష్టాలు దేవునికి నచ్చవు. అందుకనే పలుమార్లు నాకు ఇవి కావాలా ప్రభు అని నేను అడగకుండా దేవుని వైపు తిరిగిపోయాను. నీకు ఇష్టమైనట్లు నీ చిత్తము నా ఎడలు జరిగించు ప్రభువా, నీకు ఇష్టమైనట్లు నన్ను బ్రతికించు నాయన, నీకు ఇష్టమైనట్లు నన్ను నడిపించు ప్రభువా, నన్ను వాడుకొని ప్రభువా అని నేను మొరపెట్టుకుంటున్నానండి. నాకు ఇది ఇష్టం ప్రభువా, ఇక్కడికి వెళ్ళాలని ఉంది అని లేదు, నీ చిత్తం అయితే నన్ను నడిపించు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను తీసుకుని వెళ్ళి ఆ ప్లేస్లో వాడుకో ప్రభువా, ఆత్మలను రక్షించు ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నానండి. నువ్వు నీతి నిమిత్తమే హింసించబడుతున్నావా? నీవు ధన్యురాలు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించబోచున్నావు. 12వ వచనం ఇక్కడ చదువుకుందాం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించారు. పూర్వమందున్న ప్రవక్తలకు హింసలు వచ్చినాయి, ఈ రోజు నాకు హింసలు వస్తున్నాయి. ఇంకా భయపడటం ఎందుకు? ధైర్యం కలిగి ఉండాలి కదా. సద్భక్తిని ఉద్దేశించి జీవించగోరి వారికి పేతృపత్రికలో చూస్తే బిడ్డలారా అనేక హింసలు వస్తాయి, అనేక హింసలు భరించాలి. అంతేకాదు కష్టపడు, శ్రమపడు, సువార్త పని చేయి, నీతి నిమిత్తమే హింసించబడి నీవు ధన్యురాలవని ప్రభువు నాతో మాట్లాడుతున్నారు. లేఖనాలు నా ఎదుటికి రాందే, నేను ఇలా ధైర్యంగా ఉండలేను బిడ్డలారా. ధైర్యంగా నేను సహించలేను, భరించలేను, ధైర్యంగా నేను బోధించలేను. ఇక్కడ నీతి నిమిత్తం నేను హింసించబడుతున్నాను కనుక నేను ధన్యురాలుగా దేవుని కొరకు వాడబడుతున్నా. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యములో స్థానం ఉన్నదని నేను తలంచుకుంటున్నా. మీరు కూడా పరలోక రాజ్యము కొరకు హింసలైనా, నిందలైనా, అవమానములైనా, దూషణ మాటలైనా, అనేకులు బూతులు మాట్లాడినప్పటికీ, గర్వంగా ప్రవర్తించినప్పటికీ మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. సత్య ప్రవర్తన కలిగి ఉండండి, సద్భావం కలిగి దేవుని కొరకు జీవించండి. ధన్యకరమైన జీవితంలో మీరు ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తారు. ధన్యులు ఎవరంటే నీతి నిమిత్తం హింసించబడి దేవుని ఎంత సంతోషించేవారు. లేఖనాలు చూసి లేఖనాల ప్రకారం జీవించి లేఖనాల ప్రకారము ఓదార్పు పొందేవారు ధన్యులని ప్రభువు చెప్తున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించేవారు ధన్యులు. వారు శోధనకు నిలిచిన వారై ఉండాలి. ఆ శోధనలో దేవుని యొక్క కృపను సమృద్ధిగా పొందుకోవాలి. దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క ఆత్మ నడిపింపును సమృద్ధిగా పొందుకోవాలి బిడ్డలారా. దైవ సేవకుడు ఎందుకు నిలబడతారు? టీవీల ద్వారా వర్తమానాలు ఎందుకు వేస్తారు? సంఘాల్లో వర్తమానాలు ఎందుకు ఇస్తారంటే మిమ్మల్ని దేవుడు కడగాలి, మీరు పాపములు ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో మీరు ఆయన నామములో ఆయన ద్వారా కడగబడి పరిశుద్ధులయ్యి జీవించాలని ఆశపడుతున్నారు ప్రభువారు. ఇక్కడ నువ్వు శోధన వచ్చిందని దేవుని విడిచిపెట్టొద్దు, శోధనకు నిలిచి ఉండు. దేవుని కొరకు దేవుణ్ణి ప్రేమించు, ఆయన నిన్ను ప్రేమించి చేసిన ప్రతి వాగ్దానము
నెరవేరుతుంది. ఆ వాగ్దానాల కొరకు నిలబడి శ్రమైనా హింస అయినా ఎంత గొప్ప కీడైనా నువ్వు భరించు. దేవుని యొక్క కుమార్తె, కుమారుడా, దేవుడు నీకు ప్రేమించి ఇస్తానన్న జీవి కిరీటము తప్పనిసరి ఇస్తారు. అంతమ వరకు నమ్మకంగా ఉండు, జీవకిరీటాన్ని పొందబోతున్నావు. మత్తయి సువార్త 4:5 దేవుని ఇక్కడ అపవాది శోధించింది. దేవుడి అపవాదికి లోబడలా, నువ్వెందుకు అపవాదికి లోబడుతున్నావు? నువ్వెందుకు మనుషులకు లోబడుతున్నావు? శరీర ఇచ్చలు ఎందుకు నెరవేరుస్తున్నావు? శరీర కోరికలు ఎందుకు నెరవేర్చుకుంటున్నావు? తప్పించుకో, సొలొమోను వల్ల దేవుని జ్ఞానాన్ని పొందుకో, తప్పించుకో. సొలొమోను పాపం చేశాడు కదా, తప్పు చేశాడు కదా, ఎంతమంది భార్యలు ఉన్నారు కదా, ఎంతమంది ఉపపత్నులు ఉన్నారు కదా, ఇది చెత్త. నిన్ను నువ్వు కాపాడుకో, దేవుని యొక్క అధికారము నీ ప్రవర్తన అంతట్లో ఒప్పుకోవాలని ప్రభు చెప్తున్నారు. నిన్ను నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే, నీ పాపములు విడిచిపెడితే నువ్వు ధన్యురాలవు, ధన్యుడు. ధన్యులు ఎవరంటే, నువ్వు దేవుని వైపు చూసి దేవుని కొరకు దేవునిలా జీవిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవని ప్రభు మాట్లాడుతున్నారు. యాకోబు పత్రిక 1:2 విశ్వాసమునకు పరీక్షలు వస్తాయి. నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు భయపడొద్దు, అది మహానందమని ఎంచుకోవాలి. దేవుని కొరకు శ్రమైనా, కష్టమైనా, నిందైనా, వేదనైనా, దుఃఖమైనను, కీడైనను, శోధన అయినను మేము సంతోషంగా భరిస్తున్నాం. లెమన్ జ్యూస్ తాగితే ఈ యొక్క వేసవి కాలంలో ఎలా ఉంటుందండి? లెమన్ జ్యూస్ తాగితే ఎంత సంతోషంగా, మాధుర్యంగా అనిపిస్తుంది. అంతకంటే గొప్పగా నీ శ్రమల్లో దేవుని వాక్యాన్ని పానం చేసుకో. దేవుని వాక్యం అర్థం వంటిది, దేవుని వాక్యం పాల వంటిది, జుంటే తేనె దారల వంటిది, వాటర్ లాగా తాగేయచ్చు ఈ యొక్క ప్రవాహాన్ని. ఆహారం వంటిది దేవుని యొక్క వాక్యము. మొదట నీలో ఉన్న బలవంతుడైన వాడిని బంధించలేకపోతున్నావు ఎందుకు? ఎందుకు లోబడుతున్నావు నువ్వు? నీ పరిస్థితులను నిన్ను కృంగదీస్తున్నాయని ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు మరణించాలని ఆలోచిస్తున్నావు? ఎందుకు ఆ మరణాన్ని సొంత బంధువుగా, రక్త సంబంధికులుగా, సొంత ప్రాణ స్నేహితురాలుగా ఎందుకు నీ దగ్గరకు పిలుచుకుంటున్నావు? మొదట బలవంతుడైన వాడిని బంధించు, అప్పుడే బంధించబడతాడు. మీరు పోరాడేది మనుషులతో కాదు, వాయుమండల దురాత్మల సమూహములతో అని యోచించాలి. మొదటి మాట దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 3:13 ద్వారా జ్ఞానము సంపాదించిన వారు ధన్యులు. ధన్యులు ఎవరు? జ్ఞానము సంపాదించిన వారు ధన్యులు, వివేచన కలిగిన నరులు ధన్యులు. కీర్తన గ్రంథం 32:1-2 ప్రకారం అతిక్రమములు పాపములు ఒప్పుకొని పరిహారం ప్రాయశ్చిత్తం పొందినవారు ధన్యులు. మూడవదిగా మత్తయి సువార్త 5:1-12 ప్రకారము ఇక్కడ దుష్టుడిని ఎదిరించాలి. ప్రభువు బోధన ఇని నీతి నిమిత్తమై హింసించబడే నీవు ధన్యురాలవు, ధన్యుడు అని ప్రభు చెప్పారు. అంత మాత్రమే కాదు, 4 యాకోబు పత్రిక 1:12 ప్రకారము శోధన సహించే నీవు ధన్యుడు. దేవుని కొరకు నిలబడితే జీవకిరీటాన్ని పొందుకుంటావు, ఆ పరలోకంలో ఆనందాన్ని పొందుకుంటావు. మత్తయి సువార్త 5:5 దేవుడు అపవాదికి లోబడలేదు, నువ్వు దేవునికి లోబడాలి, అపవాదికి కాదు. 6 యాకోబు పత్రిక 1:2 విశ్వాసమునకు వచ్చే పరీక్షలు నువ్వు ఎదుర్కోవాలి. దేవుని ధరించుకుంటే ఆ సమాధానం, నెమ్మది నీకు కలుగుతుంది. ఈరోజు మన అంశము ధన్యులు ఎవరు? దేవుని ధరించుకున్నవారు, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించేవారు ధన్యులు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక, మన హృదయంలో పదిలిపరచబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నీ మాటలు విన్న బిడ్డలను కడగండి, శుద్ధీకరించండి, బలపరచండి. ధనికరమైన జీవితంలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. ధనికరంగా జీవించే వారిని ఇంకా బలపరిచి నడిపించమని తండ్రి, నన్ను మమ్ములను ఇంకా ప్రభు బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.